బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విజయశ్రీ అందరిలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకొక మంచి హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మనలో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ ఫాల్ అవటం ఫ్రెండ్స్ హెయిర్ ఫాల్ అనేది కామన్ గా అందరిలోనూ చూస్తాం హెయిర్ రీగ్రోత్ అవ్వలేదు అనుకోండి మనకి హెయిర్ పల్చపడిపోతూ ఉంటుంది తర్వాత చూసినట్టయితే బట్టతల ప్రాబ్లం వస్తుంది ఇది మనకి బాయ్స్ లో కానీ గర్ల్స్ లో కానీ అందరిలోనూ కనిపిస్తూనే ఉంటుందండి ఈ రోజు వీడియోలో మీకు హెయిర్ ఫాల్ అవుతూ హెయిర్ రీగ్రోత్ అవ్వట్లేదు ఒకవేళ హెయిర్ రీగ్రోత్ అయినా కానీ చాలా థిన్ గా వస్తుంది పల్చగా ఉంటుంది కొంచెం పెరిగినాక మళ్ళీ ఊడిపోతుంది అనుకునే వాళ్ళకి మంచి టిప్ చెప్తానండి ఇది చాలా సింపుల్ గా ఉంటుంది మీరేమి హోమ్ రెమెడీస్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఇది ఫాలో అయితే సరిపోతుంది ఇది మనకి 100% ప్రూవెన్ ప్రాసెస్ అండి 100% ప్రూవెన్ ప్రాసెస్ అంటే ఏదో నోట్తో చెప్పటం కాదు ఒకవేళ మీకు హెయిర్ ఫాల్ అవుతుందని డర్మాట్ దగ్గరికి వెళ్తే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే హెయిర్ రీగ్రోత్ అవ్వటానికి డర్మటాలజిస్ట్లు చేసే ప్రాసెస్ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను దీనివల్ల మీకు 100% హెయిర్ గ్రోత్ అవుతుంది ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరూ చేయొచ్చు ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎన్నిసార్లు చేసుకోవాలి అని కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను సో ఇంకా లేట్ చేయకోకుండా చూసేద్దాం పదండి దానికన్నా ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఉంటుంది వెంటనే క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి వీడియోని ఆల్రెడీ లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి డర్మటాలజిస్ట్లు మనకి మైక్రో నీడ్లింగ్ సెక్షన్స్ చెప్తారు మనకి హెయిర్ ఫాల్ ఎంత సివియర్ గా ఉందో దాన్ని బట్టి అన్ని సెక్షన్స్ గా మనం చేయించుకోవాలి ఇదే మైక్రో నీడ్లింగ్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి ఈ ప్రాసెస్ ఈ రోజు నేను మీకు చెప్తాను ఈ ప్రాసెస్ చేయటం వల్ల మనకి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ ప్రాసెస్ నేను 4 ఇయర్స్ బ్యాక్ అలవాటు చేసుకున్నాను అప్పటి నుంచి నాకు ఎప్పుడైనా హెయిర్ ఫాల్ అయితే నేను వెంటనే ఫాలో అవుతాను మళ్ళీ నాకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది ఈ ప్రాసెస్ ఏంటంటే మీరు రెగ్యులర్ గా కూడా చేసుకోవచ్చు లేదంటే నాలాగా హెయిర్ రీగ్రోత్ అయిన తర్వాత మళ్ళీ ఆపేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో మీకు వచ్చే మెయిన్ డౌట్స్ కి అన్నిటికి సొల్యూషన్స్ కూడా క్లియర్ గా చెప్పేశాను ఫ్రెండ్స్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మందికి అసలు ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలని డౌట్ ఉంటుంది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి రెడెన్సిల్ చాలా బాగా పనిచేస్తుందండి నేను యూజ్ చేసే స్కాల్ప్ సీరం మీరు కూడా యూజ్ చేయొచ్చు ఇది యాంటీ హెయిర్ ఫాల్ స్కాల్ప్ సీరం అండి ఇది గుడ్ వైబ్స్ బ్రాండ్ నుంచి ఇందులో రెడెన్సిల్ ఉంటుంది మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది మనం స్కాల్ప్ మీద అప్లై చేసుకుంటే సరిపోతుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి వాటర్ టెక్స్చర్లో ఉంటుంది మనకి స్కాల్ప్లో కూడా చాలా క్విక్గా అబ్జార్బ్ అయిపోతుంది ఈ స్కాల్ప్ సీరం క్లినికల్లీ ప్రూవెన్ స్కాల్ప్ సీరం అండి మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి డౌట్ ఉండదు ఇందులో 3% రెడెన్సిల్ ఉంటుందండి అందుకనే మన హెయిర్ గ్రోత్కి ఇది బాగా పనిచేస్తుంది ఇది అప్లై చేసుకోవడం కూడా చాలా సింపుల్ లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి స్కాల్ప్ మీద అప్లై చేసుకుని మసాజ్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఇంకా హెయిర్ వాష్ చేసుకోవాలి అవసరం కూడా ఉండదు ఆల్ హెయిర్ టైప్స్ వాళ్ళు ఆల్ స్కాల్ప్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు లైట్ వెయిట్ గా ఉంటుంది కాబట్టి క్విక్ గా అబ్జార్బ్ అయిపోతుంది ఇది మనం అప్లై చేసుకుని నైట్ అంతా అలౌన్ చేసుకోవచ్చు అండి ఇంకా హెయిర్ వాష్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇది అప్లై చేసుకున్న తర్వాత మన హెయిర్ ఏమీ ఆయిలీగా ఉండదండి అందుకనే మనం హెయిర్ వాష్ చేసుకోకపోయినా ఏమీ అవ్వదు ఇది లైట్ వెయిట్గా ఉండటం వల్ల తొందరగా స్కాల్ప్లోకి వెళ్ళిపోతుందండి అండ్ మనకి హెయిర్ ఫాల్ని కూడా తొందరగా తగ్గిస్తుంది ఇలా అప్లై చేసుకున్న తర్వాత నైట్ అంతా ఇలా ఉంచేసుకోవచ్చు అండి నేను నెక్స్ట్ మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకుంటాను హెయిర్ వాష్ డే కాబట్టి హెయిర్ వాష్ చేసుకుంటున్నాను లేకపోతే ఇలా స్కాల్ప్ మీద ఉంచేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు హెయిర్ కోమ్ చేసుకున్న తర్వాత హెయిర్ గ్రోత్ ఇంకొంచెం ఫాస్ట్గా జరగడానికి నేను మైక్రో నీడ్లింగ్ చేసుకుంటాను ఇది ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను మనకి చిన్న చిన్న ఇవేంటంటే నీడిల్స్ ఉంటాయండి ఇంట్లో యూజ్ చేయడానికి ఈ నీడిల్స్ సరిపోతాయి ఇది నేను ఆల్రెడీ చాలాసార్లు చూపించాను మన ఛానల్లో ఉంటుంది కావాలంటే చెక్ చేయండి ఇది స్కిన్కి యూజ్ చేయొచ్చు హెయిర్కి యూజ్ చేయొచ్చు కానీ ఒకటే స్కిన్కి హెయిర్కి యూజ్ చేయొద్దు అండ్ మీది మీరు మాత్రమే యూజ్ చేసుకోండి వేరే వాళ్ళకి షేర్ చేయొద్దు యూజ్ చేసిన ప్రతిసారి క్లీన్ చేసేసుకోవాలి వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇది మనం యూజ్ చేసేటప్పుడు 3 డైరెక్షన్స్లో చేయాలండి చిన్న చిన్న సెక్షన్స్గా తీసుకుని ఫస్ట్ మనం స్ట్రైట్గా చేసుకోవాలి తర్వాత డయాగ్నల్గా చేసుకోవాలి నేను మీకు చూపిస్తున్నట్టు సెక్షన్స్ తీసుకుని చిన్న చిన్న పార్ట్స్గా తీసుకుని ఇలా మనకి ఇంటూ ఉంటుంది కదా అలా క్రాస్ లాగా అనమాట డయాగ్నల్గా చేసుకోవాలి అలాగే స్ట్రైట్గా చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఏంటంటే హెయిర్ ఫాలికల్స్ అన్నీ స్టిమ్యులేట్ అవుతాయి దీనివల్ల ఏంటంటే మనకి అక్కడ హెయిర్ గ్రోత్ అనేది కంప్లీట్గా ఆగిపోయినా కానీ మళ్ళీ
స్టిమ్యులేట్ అయ్యి హెయిర్ రీగ్రోత్ అవటానికి హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ మనకి హెయిర్ రీగ్రోత్ అవటమే కాదండి, వచ్చిన హెయిర్ థిక్గా రావటానికి కూడా, స్ట్రాంగ్గా ఉండటానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇలా యూజ్ చేయటం వల్ల హెయిర్ సెల్స్ అనేవి యాక్టివ్ అవుతాయండి. ఎప్పుడైతే హెయిర్ సెల్స్ ఇన్యాక్టివ్ అవుతాయో, అంటే పనిచేయటం ఆగిపోతాయో, అప్పుడే మనకి అసలు హెయిర్ గ్రోత్ అనేదే అవ్వదు, బట్టతలు వచ్చేస్తుంది. అలా అవ్వకోకుండా మళ్ళీ వాటిల్ని యాక్టివ్గా చేయటానికి ఈ ప్రాసెస్ బాగా పనిచేస్తుంది. మీకు బట్టతల వచ్చినా కానీ మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు, మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది కనిపిస్తుంది. మీకు ఎంత ప్రాబ్లం ఉన్నా కానీ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది అప్లై చేసేటప్పుడు, ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఏంటంటే, ఇవి చిన్న చిన్న నీడిల్స్ ఉంటాయి కదా, సూదుల్లాగా ఉంటాయి కదా, ఇవి గుచ్చుకొని కొంచెం లైట్గా స్టిమ్యులేషన్ అనిపిస్తుంది. మనం తట్టుకోలేనంత నొప్పి అయితే ఉండదు, జస్ట్ కొంచెం నొప్పిగా ఉంటుంది. మీరు నొక్కినట్టు అనవసరం లేదు, జస్ట్ ఊరికే అది పట్టుకుని అలా అంటే సరిపోతుంది. నా చెయ్యి చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, అస్సలు నొక్కట్లేదు. మీరు కూడా ఇదే ప్రెషర్ పెట్టుకొని చేసుకోవాలి. ఈ మైక్రో నీడిలింగ్ మీరు డ్రై హెయిర్ మీద కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుని నైట్ అంతా అలా ఉంచేసుకుంటాను. నెక్స్ట్ మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవడానికి సేమ్ రేంజ్ నుంచి షాంపూ అండ్ కండిషనర్ తీసుకుంటున్నాను. షాంపూ డైరెక్ట్గా స్కాల్ప్ మీద పెట్టకుండా వాటర్లో డిజాల్వ్ చేసినాక మాత్రమే యూజ్ చేసుకోండి, అప్పుడు మనకి రిజల్ట్ బాగుంటుంది. ఈ షాంపూ కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. అండ్ మనకి చాలా జెంటిల్గా ఉంటుంది. ఇది యూజ్ చేసిన తర్వాత హెయిర్ చాలా బాగుంటుందండి. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే, పర్పుల్ యాప్లో బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అండి ఇది. 4.2 రేటింగ్తో ఉంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటుంది. వన్స్ షాంపూ చేసిన తర్వాత కండిషనర్ యూజ్ చేద్దాం. కండిషనర్ కూడా సేమ్ రేంజ్ నుంచే. ఈ కండిషనర్ ఇండియాలోనే ఫస్ట్ స్కాల్ప్ సేఫ్ కండిషనర్ అండి. బై మిస్టేక్ మీ స్కాల్ప్కి ఏమైనా కండిషనర్ అంటినా కానీ మీకు హెయిర్ ఫాల్ అనేది అవ్వదు. హెయిర్ బ్రేకేజెస్ని తగ్గిస్తుంది, హెయిర్ని స్మూత్గా చేయడానికి హెల్ప్ అవుతుంది. వన్స్ హెయిర్ డ్రై అయిన తర్వాత హెయిర్ సూపర్ సిల్కీగా ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ అయితే కంప్లీట్గా తగ్గిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. లింక్స్ కావాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సింపుల్ స్టెప్స్ మీరు కూడా ఫాలో అవ్వండి, మీకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది. మీ హెయిర్ రీగ్రోత్ అనేది థర్డ్ డే నుంచి మీకు క్లియర్గా కనిపిస్తుంది. యాక్చువల్గా మీరు మైక్రో నీడ్లింగ్ చేసినప్పటి నుంచి మీకు అక్కడ హెయిర్ రీగ్రోత్ అవ్వటానికి అంతా స్టార్ట్ అవుతుందండి ప్రాసెస్. కానీ మీకు హెయిర్ రీగ్రోత్ కరెక్ట్గా చూడాలి అనుకుంటే మన కళ్ళకు కనిపించడానికి అట్లీస్ట్ 3 డేస్ పడుతుంది. 3 డేస్ తర్వాత నుంచి ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. నేను యూస్ చేసే ప్రొడక్ట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఇలాంటి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండటానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.